ఇప్పటి వరకు ఎవరైనా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీ విద్య ఉద్యోగ సమాచారం కోసం ఈ ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. మన రాబోయే టెట్ అలాగే డిఎస్సికి సంబంధించి సోషల్ స్టడీస్ విభాగం నుంచి మనం బిట్స్ అందిస్తూ ఉన్నాం. ఇవి కేవలం డిఎస్సి అలాగే టెట్కు మాత్రమే కాకుండా ఇతర పోటీ పరీక్షలు కూడా ఉపయోగకరంగా ఉంటాయి. ఓకే, రైట్. రాజ్యాంగ అధికరణం 39C కలుగు చేసేది ఏమిటి? రాజ్యాంగ అధికరణం 39C కలుగు చేసేది ఏంటంటే ఐశ్వర్యం కొందరికే చెందటాన్ని అరికట్టడం. ఈ 39C అనే అధికరణం ఐశ్వర్యం అంటే సంపద కొద్దిమంది చేతుల్లోనే కేంద్రీకరించబడటం అనేది నివారించడం ఈ 39C యొక్క ముఖ్య ఉద్దేశం. ఐశ్వర్యం సంపద కొందరికే చెందడాన్ని అరికట్టడం. నెక్స్ట్, భారత రాజ్యాంగంలో 124వ అధికరణం దేని స్థాపనకు అవకాశం కల్పిస్తుంది అంటే సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు 124వ అధికరణం ప్రకారం ఏర్పాటవుతుంది. నెక్స్ట్, వయోజనులకు ఓటు హక్కు కల్పిస్తూ వారి పేర్లను ఓటర్ల జాబితాలో పొందుపరిచే అధికారం కల్పించే అధికరణ. వయోజనులకు ఓటు హక్కు కల్పిస్తూ వారి పేర్లను ఓటర్ల జాబితాలో పొందుపరిచే అధికారం కల్పించే అధికరణ, అధికరణం 325. 325 ప్రకారం మరి వయోజనులందరికీ కూడా ఓటు హక్కు కల్పించడం. నెక్స్ట్, ఏ రాజ్యాంగ సవరణ ద్వారా 18 సంవత్సరాలకు ఓటు హక్కు వయో పరిమితి తగ్గించడం జరిగింది? ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఓటు హక్కు వయో పరిమితి తగ్గించడం జరిగింది అంటే 18 సంవత్సరాలు తగ్గించారు. ఎప్పుడు అంటే 62వ సవరణ ద్వారా 18 సంవత్సరాలు తగ్గించారు. 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలు తగ్గించారు 62వ సవరణ ద్వారా. నెక్స్ట్, అన్యోన్యత అఖండత పరమోద్దేశం ఏంటి? అన్యోన్యత అఖండత పరమోద్దేశం అంటే వేర్పాటువాదం ఖండన. వేర్పాటువాదాన్ని ఖండించడమే అన్యోన్యత అఖండత పరమోద్దేశం. నెక్స్ట్, భారతదేశం యొక్క మేజర్ అయిన ప్రతి పౌరుడికి ఓటు కల్పించేది అధికరణం 326. 326 ప్రకారం భారత ప్రతి పౌరుడికి కూడా భారత పౌరుడికి ఓటు కల్పించడం జరుగుతుంది 326వ అధికరణ ప్రకారం. నెక్స్ట్, పంచాయతీ ఏరియా అంటే తెలియజేసేది అంటే ఏ అధికరణం పంచాయతీ ఏరియాని తెలియజేస్తుంది అంటే ఆర్టికల్ 24E అనేది పంచాయతీ ఏరియాని తెలియజేస్తుంది. నెక్స్ట్, ఆర్టికల్ 243G పంచాయతీలకు ఈ కింది దాన్ని కలుగు చేస్తుంది అంటే అధికారం నిర్వహణ. అధికార నిర్వహణ అనేది పంచాయతీలకు కల్పించే ఆర్టికల్ 243G. నెక్స్ట్, రాజ్యాంగం 74వ సవరణ చేసిన సంవత్సరం ఇది. 74వ రాజ్యాంగ సవరణ చేసిన సంవత్సరం 1992-93 అంటే 92 స్టార్ట్ చేశారు, 93లో కంప్లీట్ అయింది అంటే 2. ఈ రెండు కూడా ఆన్సర్ లేదు దీనికి. రాజ్యాంగ సవరణ 74వ సవరణ ఎప్పుడు జరిగింది అని చెప్పడానికి 93 నుంచి 93 వరకు కూడా జరిగింది, అందుకే రెండు ఆన్సర్లు కూడా ఇవ్వడం జరిగింది. రాజ్యాంగం 12వ షెడ్యూల్ దీని ద్వారా చేర్చబడింది అంటే 74వ సవరణ. రాజ్యాంగానికి 12వ షెడ్యూల్ అనేది 74వ సవరణ ద్వారా చేర్చారు. నెక్స్ట్, షెడ్యూల్ 11లో కనపరిచిన అంశాలు ఎన్ని? షెడ్యూల్ 11లో కనపరిచిన అంశాలు 29 అంశాలు. 29 అంశాలని షెడ్యూల్ 11లో కనపరచడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.